నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆనందరూపుడు ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ప్రసాదించే మంగళదైవం పరమేశ్వరుడు ఈ సకల చరాచర జగత్తును లయింపచేసి మళ్లీ జీవింపచేసి కొనసాగింపచేసి తిరిగి లయింపచేస్తూ సృష్టి చక్రాన్ని ముందుకు నడిపించే జీవన పథికుడు మహేశ్వరుడు. సకల జగత్తులో అణువణువులో వ్యాపించి ఉండి సమస్త చైతన్యాన్ని ప్రస్ఫుటింపచేసే పరబ్రహ్మ స్వరూపుడే ఆదిదేవుడు. అలాంటి సదాశివుడు సకల సిద్ధులకు అధినాయకుడు, సిద్ధిదాత, బుద్ధిదాత, స్నిగ్ధ దరహాస స్ఫూర్తి విధాత, గిరిజామనోహరుడు. కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరమైన అలనాటి బీజాపూర్లో నేటి విజయపురలో సిద్ధేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుకిద్దాం. సకల విద్యలకు ఆది స్వరూపుడు, ఆద్య సాకారుడు, ఆది దేవుడు. యోగ తత్వ జ్ఞాన మార్గాల సమన్వయ ఆకృతి శివ పరమాత్మ. అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహించే సిద్ధిప్రదాత సర్వేశ్వరుడు. ఆనంద సిద్ధిని అద్వైత లబ్ధిని భక్తులకు చేకూర్చే కర్ణాటకలోని విజయపుర సిద్ధేశ్వర స్వామి దివ్య సన్నిధి. బీజాపూర్ ఈ పేరు వినగానే ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు మన ముందు కదలాడతాయి. ప్రస్తుతం విజయపురగా వ్యవహరిస్తున్న ఈ పట్టణం పురాతన నామం కూడా విజయపుర. 10వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ పట్టణాన్ని నిర్మించారు. చాళుక్యుల అనంతరం యాదవులు తమ రాజధానిగా బీజాపూర్ని ఎంచుకున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ బీజాపూర్పై దండెత్తి యాదవుల నుంచి బీజాపూర్ని హస్తగతం చేసుకున్నాడు. గుల్బర్గాను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న బహమనీ సుల్తానులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని బీజాపూర్గా నామకరణం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర దిశగా ఉన్న ముఖ్యమైన పట్టణం బీజాపూర్. ప్రస్తుతం దీనిని విజయపురాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలకు ఈ పట్టణం పెట్టింది పేరు. చాళుక్యుల బహమనీ సుల్తానుల కట్టడాలతో ఇది చారిత్రక నగరిగా పర్యాటక స్థలిగా విఖ్యాతిగాంచింది. దక్కన్ పీఠభూమి పరిధిలో ఉన్న విజయపుర కర్ణాటకలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఆదిల్ షా నిర్మించిన కోట ప్రధాన దర్శనీయ స్థలం. దీనిని 1566లో నిర్మించారు. ఆదిల్ షాయే నిర్మించిన గోల్ గుంబజ్ ఇక్కడ మరో ఆకర్షణ. ఇబ్రహీం రౌజా మహమ్మద్ షా టూంబ్, పురావస్తు ప్రదర్శనశాల, బారాకమాన్ మాలిక్ మైదాన్, ఉప్లీ బుర్జ్, అస్రామహల్, గగన్మహల్, తాజ్ బావుడి, మెహతార్ మంజిల్, ఇలా విజయపుర పట్టణమంతా ఎన్నో చారిత్రక కట్టడాలు పరివ్యాప్తమై ఉన్నాయి. ఈ పట్టణం పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తుంది. బీజాపూర్ చారిత్రక వైభవానికి తగిన రీతిలోనే సిద్ధేశ్వర స్వామి ప్రధాన ఆలయం రాజటీవీ ఉట్టిపడే రీతిలో కనువిందు చేస్తుంది. అద్భుత కళాసౌధంగా అలరారుతున్న ఈ శైవ సన్నిధానంపై 7 కాషాయ ధ్వజాలు రెపరెపలాడుతుంటాయి. అపురూపమైన గురు పరంపరకు కూడా ఈ సిద్ధేశ్వర క్షేత్రం ప్రతీకగా నిలుస్తోంది. 1898వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. శతాధిక సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం
కర్ణాటకలోనే సుప్రసిద్ధ శివక్షేత్రంగా వర్ధిల్లుతోంది. బీజాపూర్గా ఖ్యాతిగాంచి నేడు విజయపురిగా వినుతికెక్కిన ఈ పట్టణంలో ప్రసిద్ధ శైవ సన్నిధి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం. 1898వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం పటిష్టమైన కోటను తలపిస్తుంది. తీర్చిదిద్దిన అందమైన కట్టడంగా కనువిందు చేస్తుంది. దుర్భేద్యమైన ఆధ్యాత్మిక శక్తి అనే కోటను స్వాధీనం చేసుకోవాలంటే శివశక్తి అనే అస్త్రం చాలు అనే సందేశాన్ని ఈ ఆలయ కోట కట్టడం అందిస్తుంది. కాషాయ వర్ణభరిత ఏడు ధ్వజాలు, సప్తచక్రాలకు సప్త సముద్ర జలనిధులకు, సప్తఋషులకు సంకేతంగా చెప్పవచ్చు. పగటిపూట ధవళకాంతులు విరజిమ్మే ఈ కోట కట్టడం రాత్రి సమయంలో విద్యుద్దీపకాంతులతో విచిత్ర విలక్షణ వర్ణ సంభరితంగా ఆకట్టుకుంటుంది. సిద్ధయోగిగా సర్వేశ్వరుడు నెలకొన్న దివ్యాలయమిది. మనస్సనే కోటలో మహాదేవుణ్ణి సుప్రతిష్టం చేసుకోవడం ద్వారా జీవన సమరాన్ని నిరంతరం అలవోకగా కొనసాగించవచ్చు అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ లోగిలి మనకందిస్తుంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు మొదట ఏడుగురు శిష్యులైన సప్తఋషులకు సిద్ధిని అందించాడు. అందుకు ప్రతీకగానే ఆలయ ప్రధాన ప్రవేశద్వారం ఏడు జెండాల అమరికతో ఉంటుంది. శివత్వం అంటే ఆడంబరత్వం, మరోవైపు నిరాడంబరతత్వం, సర్వసంగ పరిత్యాగం, అంతటా తానైన లక్షణం, ఇలా భిన్న పార్శ్వాల ఏకీకృతమే శివుడు. ఈ ఆలయం పైకి ఎంతో గంభీరంగా రాజసం ఉట్టిపడే రీతిలో ఉంటుంది. కాని గర్భాలయంలో ఉన్నది నిరాకార నిరామయ శివలింగం. పైకి ఎంత ఆడంబరంగా ఉన్నా లోపల వెలిగేది పరంజ్యోతి అయిన శివచైతన్యమని ఈ ఆలయ బాహ్య పరిసరాలు ప్రస్ఫుటం చేస్తాయి. ఎవరైతే తన శక్తియుక్తుల్ని అమృతత్వంతో మేళవించి భక్తులకు శాశ్వతానందాన్ని కలిగిస్తారో, ఎవరైతే బ్రహ్మానంద కారుకుడై జగత్తుకు శుభాల్ని చేకూరుస్తారో ఆయనే సిద్ధేశ్వరుడు. సకల సిద్ధుల అంతిమ లక్ష్యం ఈశ్వర అనుగ్రహ సాధకమే. సర్వసిద్ధుల సమిష్టి సమన్వయ రూపంగా విజయపుర సిద్ధేశ్వర స్వామి సుందర సుమనోహరంగా గర్భాలయంలో నెలకొని ఉంటాడు. సమస్త గురు పరంపరకు ఆదిగురువు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి సమగ్ర స్వరూపమే సిద్ధేశ్వర స్వామి. గర్భాలయం వెండి కొండలా భాసిల్లుతుంది. వెండి మంటపంలో శివముఖారవింద అలంకరణతో సిద్ధేశ్వరుడు స్నిగ్ధమోహనంగా ప్రకటితమవుతాడు. పంచశీర్ష సర్పాలంకరణ పుష్పాలంకరణతో సౌందర్యభరితమైన స్వరూపుడిగా సిద్ధేశ్వరుడు భాసిల్లుతాడు. శుద్ధమైన పరమాత్మతత్వానికి సంకేతం సిద్ధేశ్వర స్వరూపం. యోగ సంవిధానంలో ధ్యాన సమాధి స్థితిని సిద్ధేశ్వరుడు ఆవిష్కరిస్తాడు. పరమేశ్వరుడి ఇతర నామధేయాల కన్నా సిద్ధేశ్వర నామధేయానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. సర్వకాల సాధనలకు ఈ సిద్ధేశ్వర రూపధారి అయిన మహాదేవుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఎందరో మహనీయుల తపశ్శక్తికి మూలహేతువు మహాదేవుడే. అందుకే సకల సాధనల పరమలక్ష్యం పరమేశ్వరుడిగానే మన ఆర్షధర్మం ప్రకటించింది. సిద్ధేశ్వరుడే గురు దక్షిణామూర్తి. అందుకే శివాయ గురవే నమః అంటూ సిద్ధమూర్తిని భక్తులు ప్రార్థిస్తారు. సిద్ధస్వరూప సర్వేశ్వరుడిగా సిద్ధేశ్వరుడు తేజోలింగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. జప సాధనలో యోగ సాధనలో సిద్ధేశ్వర స్వామి అధిష్టాన దైవం. ప్రాణశక్తిలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించడంలో సిద్ధేశ్వరుడి శుభవీక్షణ కావాలి. యోగ విద్యలో మంత్రయోగానికి ఎంతో ప్రాముఖ్యతుంది. సకల యజ్ఞాలన్నిటిలో జపయజ్ఞం శ్రేష్టం అని భగవద్గీత తెలియజేసింది. అందుకే సిద్ధులు యోగులు మహర్షులు తపస్సు చేసిన శివ సన్నిధానాలలో మహత్తర శక్తి ఉంటుంది. ఆ పరంపరలోనిదే విజయపురాలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఓం శివ శివ ఓం శివ 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 శంభో, ఓం హర హర ఓం హర 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 శంభో, ఓం శివ శివ ఓం శివ 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 శంభో. దివయోగి సిద్ధరామేశ్వర మహర్షి ఈ ప్రాంతంలో ఒకప్పుడు తపస్సు చేశారు. తన జ్ఞానబోధతో భక్తుల్ని తరింపజేశారు. శివస్వరూప మార్మికతను
పరమేశ్వర దివ్యతత్వాన్ని మహర్షి ఆవిష్కరించారు. భువిలో గురుడు శివుడే. జంగమదేవర మోక్షకారుడు అనే సామాజిక తత్వాన్ని సిద్ధానంద మహర్షి చాటి చెప్పారు. సర్వ సమానత్వమే శివుడి అభిమతమనే శివ సందేశాన్ని ఈ సన్నిధి నుంచి మహర్షి పరివ్యాప్తం చేశారు. అందుకే ఈ క్షేత్రం సిద్ధేశ్వర సన్నిధిగా అలరారుతోంది. ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి శివయోగి ఆశ్రమంగా ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. పరమ శివయోగి శ్రీ సిద్ధరామేశ్వర మహర్షి ఈ ప్రదేశంలో దివ్య తపస్సు ఆచరించాడు. ఈ సమస్త విశ్వం శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తుందో, తిరిగి దేనిలోకి అంతా లయమైపోతుందో, అదే శివతత్వం అంటూ శివ సందేశాన్ని సిద్ధరామేశ్వరానందయోగి భక్తులకు విశదపరిచారు. జీవమున్న ప్రతి వస్తువులోనూ శివతత్వముంది. అలాంటి శివతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ధ్యానరూప చైతన్యాన్ని సాధించాలనేది సిద్ధరామేశ్వర యోగి సందేశం. ఈ ఆలయ లోగిలిలో రామేశ్వర యోగి తపస్సు చేసుకున్న దివ్య సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. తపోస్థలిగా ఈ ప్రదేశాన్ని వ్యవహరిస్తారు. ఈ ఆలయ ప్రధాన ముఖమంటపంలోని గోడలపై సిద్ధేశ్వరయోగి చరిత్ర విశేషాలు దృశ్యరూపంగా గోచరమవుతాయి. పరమసాత్విక సుప్రసన్న యోగీశ్వరుడిగా, శివభక్తులకు మార్గదర్శకుడిగా సిద్ధరామేశ్వర యోగి భాసిల్లారు. విజయపుర సిద్ధేశ్వర స్వామి సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో కపిలేశ్వర స్వామి సన్నిధి ప్రముఖమైనది. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ కపిలేశ్వర స్వామి సన్నిధినే మూలశివ సన్నిధిగా ఇక్కడ వ్యవహరిస్తారు. సకల సిద్ధులకు సమన్వయ రూపమే మహాదేవుడు. అలాంటి నీలకంఠుణ్ణి ఎందరో సిద్ధులు, సాధకులు, యోగులు, మునిపుంగవులు ప్రసన్నం చేసుకున్నారు. ఆకోవలోనే సిద్ధరామేశ్వర స్వామి ధన్యత పొందారు. మానసిక యోగానికి, శారీరక కర్మకు బలాన్నిచ్చే శక్తి ధ్యానానికుంది. దీనినే వాచిక యజ్ఞంగా వ్యవహరిస్తారు. బుద్ధుని ఏకాగ్రం చేసి ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొందాలి. హృదయ మధ్యంలో కాని, భ్రూమధ్యంలో కాని శివస్మరణ చెయ్యాలి. శివరూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇదే సిద్ధరామేశ్వరానందుడి శివతత్వ సాధన. జ్యోతిస్వరూపునిగా, అర్ధనారీశ్వరునిగా, దక్షిణామూర్తిగా, సిద్ధేశ్వరుడిగా, నటరాజుగా, ఇలా అనేక స్వరూపాలలో యోగులు శివరూపాన్ని తమ మనోమందిరాలలో ప్రతిష్ఠించుకుంటారు. జపం, తపం, స్మరణ, అనుష్ఠానం, ఇవన్నీ మానసికపరమైన యజ్ఞాలు. ఈ యజ్ఞాలన్నీ ఈ క్షేత్రంలో నిర్వహించి తన తపశ్శక్తిని ధారపోసి ఇక్కడ సిద్ధేశ్వరలింగాన్ని సిద్ధరామేశ్వర యోగి ప్రతిష్టాపన చేశారు. సిద్ధయోగీశ్వరుడైన సిద్ధరామేశ్వరుడు తపస్సు ఆచరించిన సన్నిధిలో కపిలేశ్వర స్వామి శివలింగమూర్తిగా దర్శనమిస్తాడు. పాలరాతి పానవట్టంతో, రజతమయ శివముఖారవిందంతో కపిలేశ్వరుడు గమనీయంగా గోచరమవుతాడు. ఉరువారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్. శివయోగి సిద్ధరామేశ్వర మహర్షి తపమాచరించిన ప్రసిద్ధ శైవ క్షేత్రం విజయపుర సిద్ధేశ్వర సన్నిధి. తన తపోశక్తిని ధారపోసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ క్షేత్రం సిద్ధిక్షేత్రంగా వర్ధిల్లుతుందని మహర్షి ప్రకటించారు. మహర్షి ఆకాంక్ష మేరకు ఈ క్షేత్రం ఎందరో భక్తుల మనోభీష్టాల్ని నెరవేరుస్తూ అనుగ్రహ సిద్ధిక్షేత్రంగా పరిడవిల్లుతోంది. శాంతిని, శుద్ధతను, శుభాన్ని తెలియజేసే శబ్దం శం. ఈ శాంతి, శుద్ధ, శుభాలకు మూలమైన దైవస్వరూపుడే సర్వేశ్వరుడు. వాటిని మనకు అందించే రూపం శంకరుడు. దుఃఖాలను, రోగాలను నివారించే దైవం రుద్రుడు. ఆయనే దేవతలకు మహాదేవుడు, శాశ్వతుడు కాబట్టి మృత్యుంజయుడు, లోకేశ్వరుడు కాబట్టి విశ్వనాథుడు. పేర్లేవైనా శివతత్వం ప్రస్ఫుటం చేసే అంశం ఒక్కటే, లోకక్షేమం. అలాంటి సిద్ధేశ్వర సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. మహాదేవుడు వీరభద్రేశ్వరుడిగా,
ధీరగంభీర భయద రూపధారిగా దర్శనమిస్తాడు. మరోవైపు సుందర విజయ హనుమాన్ నెలకొన్న మందిరమున్నది. నాగదేవతా సన్నిధానంలో ఏకసర్ప ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా గోచరమవుతుంది. సర్వ విఘ్నాలను తొలగించి సకల జయాలను అందించే వరసిద్ధి గణపతి ప్రత్యేక మందిరంలో నెలకొని భక్తులకు శుభకర మంగళదీవెనల్ని అనుగ్రహిస్తాడు. ఎన్నో విశేషాల సమాహారంగా సిద్ధరామేశ్వరుడి తపోశక్తికి సంకేతంగా విజయపురలో సిద్ధేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. విజయవాడ నుంచి బయలుదేరే యాత్రికులు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయపురకు నందిగామ, కోదాడ, సూర్యాపేట్, హైదరాబాద్, చేవేళ్ల, మన్నెగూడ, పూడూరు, రాకంచెర్ల, నజీరాబాద్, పరిగి, కొడంగల్, రాయచూర్, జవర్గి, సిందగి, శివనాగి మీదుగా విజయపురానికి చేరుకుని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ సకల సృష్టిలో జీవుల మనుగడ ఎలా ఉండాలో దారి చూపిన మహాసిద్ధదాత మహేశ్వరుడు. శివ భగవానుడిలో ఎందరో మహనీయులు, మహర్షులు తమ జీవితాల్ని అనుగ్రహం చేసి సిద్ధి అందుకున్నారు. ధార్మిక జీవన సంవిధానమే శివతత్వం అని శివయోగులు ప్రకటించారు. ఆ మార్గంలో పయనించటమే అసలైన శివపూజ. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.